శ్రీ, నాకు తెలియకుండా శ్రీలతో ఎప్పుడు పరిచయం అయిందిరా నీకు? 5 ఏళ్ల క్రితం నేను సమ్మర్ హాలిడేస్కి యూరప్ టూర్కి వెళ్ళాను కదరా, ఆ టూర్లో నాకు గైడ్గా వచ్చిన అమ్మాయే శ్రీలత. శ్రీలత చాలా మంచి అమ్మాయిరా. ఆ 4 రోజులు తనతో చాలా సరదాగా గడిచిపోయాయి. అన్ని జాగ్రత్తగా సర్దుకోవాలి.
ఫ్యాన్స్ మొత్తం 4 1 2 3 4 ఓకే బ్రష్ పేస్ సోప్ అమ్మయ్య ఓకే షర్ట్స్ 1 2 3 4 5 ఓకే 1 జాకెట్ ఓకే షేవింగ్ క్రీమ్ ఓకే ఇప్పుడు కౌంట్ కరెక్టో కాదో చూసుకోవాలి 20కి 19 ఉన్నాయి ఒక్కటి మిస్ అయింది ఏం మిస్ అయ్యి ఉంటుందబ్బా అట్టు మొత్తం వెతికేయాలి నో కాంప్రమైజ్ నిన్ను వదిలిపెట్టను దొరికింది బుజ్జిమండ ఇక్కడున్నావా నువ్వు ఇది నా షైనీ సెంటిమెంటల్ రక్షక కవచం ఈ అండర్వేర్తో టోటల్ ఐటమ్స్ 20 ఇప్పుడు లెక్క సరిపోయింది శ్రీనివాస్ టూర్ ఫినిష్ వెళ్ళిపోతున్నాం కదా నీకేమనిపించట్లేదా అనిపించింది మొన్న డీప్ ఫారెస్ట్ లోకి వెళ్ళినప్పుడు ఆ ఆఫ్రికన్ చీతాన్ని చేసి చేసి ఫోటో తీసుంటే బాగుండేది అనిపించింది వేరేమనిపించలేదా అనిపించింది ఏంటి ఈ టూర్ ఇంకా 2 రోజులు ఉంటే బాగుండేది అనిపించింది ఇంకేమనిపించలేదా అనిపించింది నువ్వు నాకు చాలా బాగా నచ్చావు నెక్స్ట్ టైం నేను టూర్కి వచ్చినప్పుడు కూడా నువ్వే నాకు గైడ్గా ఉండాలి ఓకే శ్రీ మన పరిచయానికి గుర్తుగా నేను నీకు గిఫ్ట్ ప్రెజెంట్ చేద్దాం అనుకుంటున్నాను ఏంటది ఈ డైరీ డైరీనా అవును మనసుకి ఎక్కువ సంతోషం కలిగినా బాధ కలిగినా తట్టుకోలేదు అది ఇమీడియట్ గా ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటుంది అది ఎదుటివారికి చెప్పుకోలేనప్పుడు ఈ డైరీలో రాసుకుంటే కొంత బరువు తగ్గుతుంది ఇది నా ఫిలాసఫీ స్టూపిడ్ నువ్వే స్టూపిడ్ బాయ్ ఏమన్నా మర్చిపోయావా స్టూపిడ్ So high, like a diamond in the sky. అరే ఇదిగో నిన్నే ఇదిగో బాబు ఇదిగే బాబే ఇలారా ఇలారా అది కాదమ్మా అది కాదమ్మా ఓహో నేను ఏదంటే అదంటావా ఇదని చూద్దాం ఏ లగ జిగి 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 లంబాడి లబ జనక 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 రే తకిట్ 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 తాళం వేస్తూ తిరగబడరన్న ఓ రన్న తిరగబడరన్న హే లగ జిగి 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 లంబాడి లబ జనక 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 రే తకిట్ 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 తాళం వేస్తూ తిరగబడరన్న ఓ రన్న తిరగబడరన్న తిరగబడరా తిరగబడరా సరే ఏం కావాలి బాబు ఇక్కడ శ్రీలత అని శ్రీలత కాదు శ్రీలత గారు అది సరే కానీ
శ్రీలత గారు నీకెలా తెలుసు? శ్రీలత గారు మా మమ్మీ అక్కడ ఉన్నారు, రాగలుగుతున్నా? శ్రీలతకి పెళ్ళైపోయిందన్నమాట. ఈ ప్రపంచంలో ఎవరికైనా దేవుడే మొట్టమొదటి తల్లి తండ్రి అని, పిల్లలు ఆ దేవుడి ప్రతిరూపాలు, తల్లిదండ్రులే లేరన్న ఆలోచన అసలు వారికి రానియకూడదు. వీళ్లంతా మన పిల్లలు అన్న అంకిత భావంతో పనిచేస్తేనే వాళ్లకు మంచి భవిష్యత్తును మనం ఇవ్వగలుగుతాం. మేడం, మీ గురించి శ్రీనివాస్ గారు వచ్చారండి. నీలో చాలా మార్పు వచ్చింది. హోమ్లీగా ఉన్నావు. నువ్వు కూడా మారావు, కొంచెం పెద్దరిగా వచ్చింది. నాలో ఈ మార్పుకు కారణం శ్రీవల్లి. మనం లైఫ్లో చాలామందిని కలుస్తూ ఉంటాం, విడిపోతూ ఉంటాం. మొదటి పరిచయంలోనే కొంతమంది మనసుకు దగ్గరై స్నేహితులవుతారు. మరికొందరిని చూసినప్పుడు మనసులో ఏదో తెలియని ఫీలింగ్ కలిగి అది ప్రేమగా మారుతుంది. శ్రీవల్లి లేకుండా నేను బ్రతకలేనో అనిపిస్తుంది. షీఈస్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. బై ద బై, తేజాన్ చూశాను, చాలా ముద్దస్తున్నాడు. అవును తండ్రి పోలిక. మరి ఆయన ఎక్కడ ఇప్పుడు? ఆయన మాకు దూరంగా అమెరికాలో ఉంటున్నారు. లవ్ మ్యారేజా? మన టూర్ అయ్యాక పరిచయం అయ్యారు. దాని ఫలితమే తేజ, నేను ప్రేమ అనుకున్నాను, ఆయన ఫ్రెండ్షిప్ అనుకున్నారు. ఫారిన్ కల్చర్ కదా, తను ఇప్పుడు మాతో ఉండట్లేదు. అప్పుడప్పుడు బాబు ఫోన్ చేస్తూ ఉంటారు. బాబు కోసమైనా ఆయన ఏదో రోజు కలుస్తారని ఆశ. అదిగో శ్రీవల్లి కూడా వచ్చేసింది. స్టూపిడ్. నువ్వే స్టూపిడ్. అవును నేనే స్టూపిడ్ని. ఏ ఇదిగో ఈ మాటలే వద్దనేది. నీకు ఎప్పుడేం అవసరం వచ్చినా నేనున్నానని మర్చిపోద్దు. ఓకే బాయ్. బాయ్. నేను ఇందాక టీజ్ చేశాను కదా, సారీ. నేను సిన్సియర్ గా చెప్తున్నాను. నేను సిన్సియర్ గానే చెప్తున్నా. పెద్దోళ్ళు చిన్నోళ్ళకి సారీ చెప్పకూడదు తెలుసా? మరి ఏం చేయాలో? నిన్ను చాక్లెట్స్ తీసుకురావాలి. అరే ఇప్పుడు తీసుకురాలే తేజ, మళ్ళీ వచ్చినప్పుడు తీసుకొస్తాను. నో చీటింగ్. నో చీటింగ్. బాయ్ బాయ్. అదిగో అటు చూడు, రంగు రంగుల టైర్లు ఎంత బాగున్నాయో చూడు భయ్యా. అటు నుంచి ఇటు నుంచి అటు భలే కదులుతున్నాయి. ఆ నీటి పరుపు చూడు ఎంత అందంగా ఉందో. ఎక్కడా అక్కడా.